వనమా రాఘవాణి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్, అక్కడ పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అక్కడ వారిని ఉరి తీయాలంటూ ప్రజలు ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గత కొంతకాలంగా కూడుగట్టుకున్న ఈ వీళ్ళు వ్యతిరేకులు మొత్తం కూడా అతన్ని ఉరి తీయాలని, కఠినంగా శిక్షించాలని చెప్పని ఈ పోలీస్ స్టేషన్ ముందు, అట్లాగే వనమ రాఘవేంద్ర రెడ్డి ముందు నిరసన చేస్తున్నారు. ఇది క్యాజువల్ గా, ఎందుకంటే ఇలాంటి కేసులో అరెస్ట్ అయిన వాళ్ళని శిక్షించాలనేది డిమాండ్ చేయడం అనే పరిపాటి ఉంది పోలీసులు. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ చట్టం తన పని తాను చేసుకోకపోవటం వల్లనే వచ్చింది. పోలీసు వ్యవస్థ మొత్తం కూడా తనకి అనుకూలంగా పనిచేయటం, ఈ సామాన్యులు ఏదైనా సరే కేసులు పెడితే వాళ్ళు పారదర్శకంగా పనిచేయకపోవటం ముఖ్యంగా. శ్రీనివాస్, మనం విజువల్స్ లో చూస్తున్నట్టయితే అక్కడ పరిస్థితి అంతా కూడా ఆందోళనకరంగా ఉంది, ప్రస్తుతానికి అది కంట్రోల్లోకి వచ్చిందా? పోలీసులు ఎవరి వాళ్ళు చెదరగొట్టేశారు, కొంతమందిని తీసుకొచ్చి అతన్ని శిక్షించాలి ఉరి తీయాలని చెప్పని నినాదాలు చేయడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మా ప్రశాంతమైన వాతావరణంలోకి తీసుకొని వచ్చారు. ఇది ఉదయం పూట నుంచే నడుస్తుంది, గత 3-4 రోజులుగా ఈ కార్యక్రమాలు చేపట్టినారు. అతన్ని కఠినంగా శిక్షించాలి, వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలనే డిమాండ్ వచ్చిన నేపథ్యంలోనే కదా ఇతన్ని గత 3 రోజుల క్రితమే పట్టుకుని వీళ్ళ పోలీసులు అదుపులోనే ఉంచుకున్నట్టుగా సమాచారం ఉంది. కాకపోతే ఏంటంటే పోలీసులు చెప్పడానికి బహిరంగంగా చెప్పడానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి ఉంది. ఈ ఇక్కడ అక్కడ ఉన్న జనం అతని తాకిడి తిన్న వాళ్ళు మొత్తం కూడా ఇతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నారు. మాధురి, భారతి. థాంక్యూ శ్రీనివాస్. మా లాంటి మా బాధితులు అట్లాంటి అప్పచెప్తే అసలు న్యాయం మీద మేము చూపిస్తాము. వాళ్ళు ఏం చేయలేరు, తీసుకెళ్ళి కోర్టుకి సబ్మిట్ చేస్తారు అంతే. ఏముంది, బెయిల్ మీద వస్తాడు, మళ్ళీ ఆరాచనాలు స్టార్ట్ అవుతాయి. అట్లాంటి ఊరి తీయాలి నడి రోడ్డు మీద, లేదంటే నడి రోడ్డు మీద షూట్ చేయాలి వాడికి. ఆ మనిషి, ఆవాడు మనిషి ఉన్న రూపంలో మృగం, వాడు సిగ్గులేదు వాడికి. వాడికి లేరు ఆ ఫ్యామిలీస్లు, వాడు ఫ్యామిలీస్లే ఒక్కలే బాగుండాలా, అందరు ఫ్యామిలీస్ ఇలా నాశనం కాకుండా. సిగ్గు లేదా వాడికి, ఇంత ఇంత జరిగింది ఇంకా సిగ్గు అనిపించట్లేదా వాడికి? మనిషేనా వాడు, మనిషేనా? ఇక వాళ్ళ నాన్నకు సిగ్గు లేదా? ఇక ఇంకా పేరుకి ఎమ్మెల్యే అట, కుక్కలాగా అందరిని బతిలాడి బతిలాడి గెలిచి ఇప్పుడేమో సిగ్గు లేకుండా అందరు ప్రాణాలు తీసుకుంటున్నాడు. సిగ్గు లేదా వాడికి? ఇంకా వీఐపీలా కూర్చోబెట్టిండ్రు. ఎంత మంది ఈ రోజు ఏ విధంగా వనమా రాఘవాణి